సో చంద్రబాబు నాయుడు గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి కరకట్ట నివాసం మీద సిబిఐ జప్తు చేస్తోంది అని విన్నాము సో ఒకవేళ నిజంగానే అది జప్తు జరిగితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి అంటూ ఒక సొంత ఇల్లు ఇల్లు నివాసం అనేది ఉండదు అని చాలామంది అంటున్నారు ఏంటి ఇది కూడా సొంత ఇల్లు కాదు ఆయనది ఇప్పుడు వాళ్ళు జప్తు అంటున్న ఇల్లు కూడా ఆయన సొంత ఇల్లు కాదు ఓకే లింగమనేని ఎస్టేట్స్ వాళ్ళ తాలూకా ప్రాపర్టీ అది అందులో ఆయన నివాసం ఉన్నాడు ఆయన నివాసానికి ముందు దర్బార్ అని చెప్పి ఒక హాల్ ఉండేది ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన అంటే ఈ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆయన చేసిన పని దాన్ని కూలగొట్టడం దాన్ని కూలగొట్టడం ద్వారా ఆ రోజునే చెప్ప ఆ రోజునే నోటీసులు వచ్చినాయి వీళ్ళందరికీ కరకట్ట మీద ఉన్న అన్ని నిర్మాణాలకి ఇవేవి కూడా ప్రాపర్ అనుమతులతో నిర్మించినవి కాదు అని అందరికీ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ నివాసం ఖాళీ చేయాల్సి వస్తుంది అనేది దాదాపు జగన్ ముఖ్యమంత్రి అయిన రోజే తెలుసు వీళ్ళకి ఆ రోజు నుంచి కోర్టులో ఫైట్ జరుగుతోంది రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు కోర్టు నుంచి కూడా ఒక క్లియరెన్స్ తీసుకునే కండిషన్కి వచ్చారు చంద్రబాబు నాయుడు ఇల్లు కాదు అది చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నాడు కానీ ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ లేదు ఇది కూడా ఒక ఎలిగేషన్ చేశారు వాళ్ళు చంద్రబాబు నాయుడుకి కనీసం ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా క్యాపిటల్ రీజియన్లో ఇల్లు లేదు కానీ మా నాయకుడు అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు ఇప్పుడు ఈ తాడేపల్లి ప్యాలెస్ అయినా సరే నిర్మించుకుని అందులో ఉంటున్నాడు ఆయన కాబట్టి లోకల్ స్టాండ్ జగన్మోహన్ రెడ్డికి ఉంది తప్ప చంద్రబాబుకు లేదు ఇప్పుడు అదే కదా సమస్య ఇప్పుడు చేస్తారు అన్న విషయం పక్కన పెట్టేస్తే ఆయన కంటే ఒక సొంత నివాసం లేదు ఆంధ్రప్రదేశ్ లో అనేది మెయిన్ వాదన ఆయన ప్రాపర్టీ కాదు అది అది లింగం కాకపోయినా అది కాకపోయినా లేదు కదా ఇప్పుడు ఉన్న ప్లేస్ ని కూడా జప్తు చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ప్రాపర్టీస్ కాదు దాని గురించి కాదు గొడవ క్యాపిటల్ రీజియన్ లో ఆయనకి ఏమిటి ఆయన ఉన్నాడా లేదా నివాసం అనేది లేదు అది మెయిన్ ఓకే కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా కరకట్ట మొత్తం చాలా మందికి నోటీసులు వచ్చిన్నాయి మంత్రి మాజీ మంత్రి నారాయణ గారికి సంబంధించిన ప్రాపర్టీస్ మీద కూడా నోటీసులు వచ్చిన్నాయి అంటే కాన్సన్ట్రేట్ చేసి తెలుగుదేశం వాళ్ళ తాలూకా ప్రాపర్టీస్ మీద ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ రోజున ఏ రోజునైతే ప్రజా దర్బారును కోలగొట్టారు ఆ రెండో రోజే ఈ దాడులు కూడా మొదలవ్వాలి కానీ కోర్టు ఇప్పటిదాకా ఆపింది కాబట్టి ఇప్పుడు కోర్టు నుంచి ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకుంటే ఇమ్మీడియట్గా వీళ్ళని వేకేట్ చేయించే అవకాశం అయితే ఉంది ఓకే సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో చాలా వరకు ఇదివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టో కానీ తన పథకాలను కానీ చూసి చాలామంది సోమరిపోతులను చేస్తున్నారు డబ్బులు ఇచ్చి అనే వాదన విన్నాము మరి ఇప్పుడు ఇదేంటి ఇంటిలో ఉన్న ఒక పర్సన్కి డబ్బులు ఇస్తేనే సోమరిపోతులు అన్నప్పుడు అమ్మఒడి కావచ్చు రైతులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు బట్ ఇప్పుడు ఈయన ఇంటింటికి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇవ్వడము ఇరవై వేలు ఇవ్వడము సో ఈ ఈ కైండ్ ఆఫ్ థింగ్లో ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడో అనే క్వశ్చన్ చాలామందికి రైజ్ అవుతుంది సో దీని గురించి మీరు చాలా దూకుడుగా మాట్లాడాడు ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సాధ్యం అవుతుంది ఆ మేనిఫెస్టో అనేది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నిజంగానే అది కుదురుతుంది అసలు అంటే ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనటం అనేది ఒక ప్రోగ్రామ్గా మార్చేశారు రాజకీయ నాయకులు ప్రజలు వాళ్ళు పన్నులు కట్టి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తారు ఆ సమకూర్చిన ఆదాయం మొత్తాన్ని మెజారిటీ వాటా తిరిగి ప్రజలకే ఇచ్చేస్తే ప్రజలు తమ ఓట్లు వేస్తారు అనేది వాళ్ళు నమ్ముతున్నారు ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఆపేసి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నల్గా రోడ్లు ఏవి బాగలేవు కానీ హైవేలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అకౌంట్లో ఉన్నవన్నీ వాళ్ళు రిపేర్ చేస్తున్నారు నడుస్తున్నాయి అవి కానీ లోకల్ రోడ్స్ అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దెబ్బతింది దీని గురించి ఎవరు మాట్లాడినా ఆయన చెప్తున్న సమాధానం ఒకటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి మేము నవరత్నాలకి వేసేస్తున్నాం కదా అంటున్నాడు ఆయన ఈ నవరత్నాలకు వేసే క్రమంలో ఎంత డబ్బులు పక్కకి వెళ్ళిపోతున్నాయి ఈ ఇది చర్చలోకి రాదు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మార్గంలో ముందుకు వెళ్ళటం మాత్రమే కాకుండా అంతకంటే దూకుడుగా పెడుతున్నాడు ఇప్పుడు ఈ దూకుడుతనం ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇరవై మూడేళ్ళు వచ్చి పెళ్ళి కానీ మగపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేస్తాను అని మాట్లాడేదాకా వెళ్ళిపోయాడు ఆయన ఇక నేను మీ ఇంట్లో ఏ సమస్య అయినా నేను పరిష్కరిస్తాను నన్ను ముఖ్యమంత్రిని చేయండి అనే మూడ్లోకి వెళ్ళిపోయాడు ఈ దూకుడుతనం అనేది ఒక్కొక్కసారి వికటించే అవకాశం కూడా ఉంటుంది ఈ మేనిఫెస్టోలో వీళ్ళు పెట్టినటువంటి ఉచితాలు ఇవన్నీ కూడా కేవలం మీ డబ్బులతో మీ ఓట్లు కొనుక్కుంటామని చెప్పడమే అంతే తప్ప మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తామని కాదు ప్రజలను ఉద్ధరించే కార్యక్రమం కాదు ఇది ప్రజల్ని నిలబెట్టే ప్రోగ్రాం అంతకంటే కాదు ప్రజల్ని పూర్తిగా డిపెండెంట్స్గా మార్చాలి వాళ్ళు రోజువారీ అంటే రోజువారీ సమస్యలు అడగకూడదు ఒకటి రెండోది మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం ప్రతి ఒక్కరు డబ్బులు ఖర్చు పెట్టాలి ఈ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మార్కెట్లోకి తీసుకురావాలి తీసుకొచ్చి ఖర్చు పెడతాడు బయటకు వచ్చి ఖర్చు పెడతాడు కాబట్టి మళ్ళీ అది పనుల రూపంలోకి మారి వీళ్ళకి ఆదాయం వస్తుంది ఈ ఉద్దేశంతో సంక్షేమ పథకాలు పెట్టడం వెనకాల కుట్ర ఇదే కేంద్రం నుంచి అంటే సంక్షేమ పథకాలు కాపీ కొట్టినట్టు కొంచెం కేంద్రం నుంచి కొంచెం ఆంధ్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు కర్ణాటక ఇవన్నీ అన్ని కలిపి ఆయన కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది ప్రధానంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో ఆ భాగాన్ని మెజారిటీగా ఆయన తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టాడు అదే ఏబిఎస్ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు టికెట్ లేకుండా ప్రయాణం ఇది ఆల్రెడీ కర్ణాటక వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో ఉంది ఇంకా వాళ్ళు చేసినటువంటి కొన్ని వాగ్దానాలు తీసుకొచ్చి ఈయన ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసి ఇదే నా మేనిఫెస్టో అని చెప్పే ప్రయత్నం చేశాడు అంటే కాపీ ఎవరైనా అంటే ఒక సక్సెస్ ఫార్ములాని అనుసరించటం సినిమా వాళ్ళు ఎలాగైతే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అని చెప్పి రీమేక్ సినిమాలు తీస్తారు ఆ పద్ధతిలో ఈయన కర్ణాటకలో హిట్ అయినటువంటి బట్ అక్కడ పరిస్థితులు వేరు మన పరిస్థితి వేరు కదా ఆర్థికంగా పరిస్థితులు కూడా చూసుకోవాలి అలా కాదండి వీళ్ళే ఎవరైతే డబ్బులు ప్రజలకు ఇస్తు ఇచ్చి చెడగొడుతున్నారు నిరుద్యోగుల్ని సోమరు చేస్తున్నారు అని వాదించిన చంద్రబాబు నాయుడు గారే అదే మానిఫెస్టోని తీసుకురావడం వెనక ఏంటి ప్రజలు దానికి అలవాటు పడుతున్నారు పబ్లిక్ మూవ్ అట్ ఉంది అనేది ఆయనకు అర్థమైంది ఆయన ఫీల్ అవుతున్నట్టు రెండోది ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఇంజెక్ట్ చేస్తున్నాడు అనేది వీళ్ళ ఆరోపణ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోతే ఇప్పుడు మీకు అందుతున్నటువంటి డబ్బులు అందవు ఇదంతా కూడా ఆగిపోతుంది ట్యాప్ క్లోజ్ చేస్తే నీళ్ళు ఆగిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన మరుక్షణం మీ అకౌంట్లో డబ్బులు పడవు అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల మనసుల్లోకి వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ ద్వారా నాటుతున్నారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోజువారీ ఆరోపణ చేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు మేము కూడా ఇస్తాం అని కల్పే వాళ్ళకు ఒక భరోసా కల్పించడం ద్వారా ఆ పథకాలు ఆగవు అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించటం అనేది కూడా ఒక ఉద్దేశంగా ఇవన్నీ చెప్పాడు ఆయన కాబట్టి మే అంటే గతంలో ఒక తప్పు జరిగింది జ ఈయన ఓపెన్గా ప్రజల ముందుకు వచ్చి గత ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీని ఓడిస్తే రాజధాని ఆగిపోతుంది అని చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గెలిస్తే రాజధాని నిర్మాణం ముందుకు వెళ్ళదు అని చెప్పాడు అది నిజానికి రాజధాని రెఫరండమ్ గా ఎన్నికెళ్ళాడు ఆయన విచిత్రంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు అంటే మాకు రాజధాని అవసరం లేదని చెప్పినట్టే కదా వాళ్ళు ఓపెన్ గా ఇలా ఈయన ఏదైనా ఒక అంశం మీద రెఫరండమ్కి పెడితే ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చిన సందర్భాలు గతంలో రెండు మూడు సార్లు ఉన్నాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని చూసినా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇచ్చినటువంటి ఉచితాలు నగదు బదిలీ పథకాలు ఇవన్నీ కూడా ఈ వాగ్దానాలన్నీ వికటించే అవకాశం కూడా కనిపిస్తోంది